కలిసి వచ్చే నేతలు ఎవరు, పక్క పార్టీలో ఉక్కపోతకు గురవుతున్న వారెవరు? ఇదే ప్లాన్ తో నిన్న హన్మకొండలో మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఇంటికి వెళ్లారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాజీ ఎంపీని పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ లో తనను తొక్కిపెట్టారని అంటున్నారు సీతారాం నాయక్. తాను పార్టీ మారటం లేదు, బీఆర్ఎస్ పంపిస్తోంది అంటున్నారు. బీఆర్ఎస్ ది స్వయంకృత అపరాధం అని కామెంట్ చేశారు సీతారాం నాయక్. నాకు 100% పార్టీలో రావాలని తర్వాత జరిగిన చర్చలో అక్కడ ఉన్నటువంటి నా మిత్రులందరూ, మీరు తప్పకుండా మీరు జాతీయ పార్టీ, మీరు ఒక ప్రొఫెసర్, మీకు ఉండే విలువ మీకు ఉన్నది, మీరు తప్పకుండా రండి, పార్టీ మిమ్మల్ని గుర్తిస్తుంది అన్నాడు. అంటే నేను ఇన్ని చేసి త్యాగం చేసి చేతిలో శవాలను మోసి పిల్లలను బతికించుకొని అన్ని చేసినందుకే నాకు గతి లేదు. మరి ఇక నన్ను గౌరవించే దగ్గరికి పోతున్నా కదా, నేనేమో ఆశపడి నన్ను తీసుకుపోయమని కేంద్రం అని చేస్తారా, ప్రధానమంత్రి చేస్తారా? అవకాశం ఇస్తే నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీజేపీ ప్రభుత్వం నుంచి ఇన్ని పనులు చేసిన వాడిని, రేపు బీజేపీ పార్టీలోకి పోయినాక బీజేపీ ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే నేను ఇంకా డబ్బు రెట్టింతలు అభివృద్ధి చేస్తాను కదా. మరోవైపు ఖమ్మం నుండి జలగం వెంకట్రావును పోటీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయనతో ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం మంతనాలు జరిపింది.